వీకెండ్ వచ్చిందంటే చాలు అందమైన పర్యాటకం అనురాగాల ప్రయాణం అంటూ నగరవాసులు విహారయాత్రకు జయకొడుతున్నారు ఉరుకులు పరుగులు జీవన ప్రయాణంలో ఇల్లు ఆఫీసు మధ్య పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు కాసేపు ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్నారు మరి కొత్త ప్రదేశాలు కాకుండా తెలిసిన ప్రదేశాలకు వెళ్ళాలని మొగ్గు చూపుతున్నారు అలాంటి ప్రదేశాల్లో మనకు చేరువలో ఉన్నది లక్నవరం సరస్సు హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఈ ప్రదేశం చుట్టుపక్కల ఉండే ఏటూరు నాగారం అభయారణ్యం సందర్శకులను కనువిందు చేస్తుంది లేక్ క్రాసింగ్ రోప్ కోర్సులు కయాకింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి దీనికి సమీపంలో భోగత జలపాతం కూడా కనువిందు చేసే పర్యాటక ప్రాంతం నెక్స్ట్ రెండవది వచ్చేసి షామీర్పేట్ లేక్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన పేట్ సికింద్రాబాద్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ ఎన్నో విలాసవంతమైన రెస్టారెంట్లు హోటళ్ళు ఉన్నాయి ఇక్కడ ఉన్న జిమ్కల పార్కులో చాలా హాయిగా గడిపి రావచ్చు నెక్స్ట్ వచ్చింది డిండి నల్గొండ జిల్లాలో ఉంది డిండి హైదరాబాద్ నుంచి నూట ఎనిమిది కిలోమీటర్ల దూరం సుమారు రెండున్నర గంటల జర్నీ ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా ఉంది ట్రిక్కింగ్ బ్యాక్ వాటర్ ట్రాప్స్ ఎంజాయ్ చేయొచ్చు శ్రీశైలానికి వెళ్లేదారిలో డిండిని చూసేందుకు పర్యాటకులు ప్రత్యేక ఆసక్తి చూపుతారు నెక్స్ట్ వచ్చేసి కొండపోచమ్మ నూతన ఉత్తేజాన్ని నింపే అత్యుత్తమ క్యాంపింగ్ ప్రదేశంగా దీన్ని చెప్పవచ్చు ఇక్కడ క్యాంపస్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు నెక్స్ట్ వచ్చేసి అనంతగిరి ట్రెక్కింగ్ కోరుకునే వారికి అనంతగిరి స్వర్గధామం వికారాబాద్కు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి కొండల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం చాలా చూడముచ్చటగా ఉంటుంది నిర్మలమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది ప్రాచీనమైన అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయం కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కీసరగుట్ట ఆధ్యాత్మిక ప్రాంతంగా పాండవెల్లిన కీసర పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది పక్షుల కిలకల రావాలు హరితహారంతో స్వాగతం పలికే చెట్లు సుందరీకరణంతో ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలుస్తున్న చెరువులు నలువైపులా వీక్షించేలా కొండపై కొలువుదీరిన వ్యూ పాయింట్స్ అచ్చు ప్రకృతి సౌందర్యాలతో చక్కగా ఉంటుంది ఆరోగ్యాన్ని పంచే ఔషధ మొక్కలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి నలువైపులా పరుచుకున్న పచ్చదనంతో కీసర పర్యాటకులకు మొదటి జాబితాలో చేరింది సుమారు పదిహేను వందల అరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు ఆహ్లాదాన్ని పరుస్తాయి నెక్స్ట్ వచ్చేసి రాచకొండ కోట నగరం నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది పద్నాలుగు శతాబ్దం నాటికి చెందిన ఈ కోట ట్రెక్కింగ్కు అనుకూలం అనుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది కోటపై నుంచి చూస్తే ఆకుపచ్చని ప్రాంతం అందాలు కనువిందు చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్ సాగర్ హైదరాబాద్ నుంచి రెండు వందల ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారు నాలుగు గంటల జర్నీ ఉత్తర తెలంగాణ జిల్లాకు వరప్రదాయమని గోదావరి నది మీద కట్టిన ఈ ప్రాజెక్టును చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు బడా పహాడ్ దర్గా కిల్లా జైల్ జీర్ణాపల్లి గడి దేవల్ మసీద్ కందకుర్తి త్రివేణి సంగమం రామగుండం జలాశయం ఆలీసాగర్ తదితర పర్యాటక ప్రాంతాలన్నిటికీ ఇది నిలయం నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలం ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది హైదరాబాద్ నుంచి ఐదు గంటల ప్రయాణం సుందరమైన దృశ్యాలకు నిలవు కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ఆనకట్టను వీక్షించవచ్చు అతిపెద్ద జలాశయ విద్యుత్ ప్రాజెక్టులో ఇది ఒకటి నది ఒడ్డున ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు దేవి సాక్షి గణపతి దేవాలయాలు ఉన్నాయి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులే ఇక్కడ చాలా ప్రసిద్ధి నెక్స్ట్ వచ్చేసి నల్లమల అడవులు నగరం నుంచి రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో క్యాంపింగ్ చేయడం ఎంతో కిక్కిస్తుంది ప్రకృతి వనంలో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది చుట్టూ ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతంలో పర్యాటకులకు సాహసాలను ఉత్కంఠ భరితమైన కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు సాహసభరితమైన అనుభూతి పొందేందుకు సరైన డెస్టినేషన్ ఇది పర్వతారోహణ శివాలయం ఖమ్మం సరస్సు అందుబాటులో ఉండే ప్రాంతాలు నెక్స్ట్ వచ్చేసి సిటీ చుట్టూ థీమ్స్ ఓఆర్ఆర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో పదికి పైగా ఉన్న థీమ్స్ పార్కులు పర్యాటకులకు ఎంతగానో చేరువయ్యాయి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ వద్ద అందుబాటులో ఉండే వండర్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎస్కేప్ అడ్వెంచర్ వాటర్ థీమ్ పార్క్ శంకరపల్లిలోని వైల్డ్ వాటర్ అమ్యూజ్మెంట్ వికారాబాద్ సమీపంలో ఉండే డ్రీమ్ వ్యాలీ వాటర్ పార్కులు చాలా ముఖ్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు తెలంగాణ టూరిజం శాఖ కూడా టూర్లను ఆపరేట్ చేస్తున్నది అబ్బురపరిచే పార్కులు హైదరాబాద్ శివార్లోనే కండ్లకోయ ఆక్సిజన్ పార్కును అటవీ శాఖ డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన ఈ పార్కులో యాభై వేల పైచిలకు చెట్లున్నాయి పెద్దల కోసం యోగా హాల్ వాక్వేలు ఉన్నాయి పిల్లలకు ఆట స్థలాలు ఉన్నాయి ట్రీ హౌస్ పక్షులు సీతకొక చిలుకలు పార్కులు ఉన్నాయి కుటుంబం అంతా కలిసి పిక్నిక్ వెళ్ళడానికి చక్కని చోటు ఇది అలాగే కొత్తగూడలో నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొటానికల్ గార్డెన్ ఆహ్లాదాన్ని పంచుతుంది చూశారు కదా ఈ సమ్మర్లో చల్లచల్లగా ఎటు వెళ్ళాలన్న అన్ని వివరాలతో కూడిన ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్